రాష్ట్రంలో దళిత వర్గాల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా ప్రశ్నార్థకంగా ఉంది. దళిత వర్గాల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా గందరగోళంగా ఉంది. అవకతవకలతో కూడుకొని ఉన్నది. పారదర్శకత కొరవడినది. పారదర్శకత కొరవడినది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ రోజున దళితుల విషయాల్లో డీల్ చేసేటప్పుడు దళితుల సమస్యపైన వ్యవహరించేటప్పుడు ఈ రకంగా పిల్లి మొగ్గలు వేయటం లేదు. ఎందుకో తెలియదు. ఐ డోంట్ నో ది రీజన్. ఈ ప్రభుత్వం దళిత్ ఇష్యూస్ మీద, దళితుల వ్యవహారం మీద, దళితుల కేసులు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ పిల్లి మొగ్గలు వేస్తూ ఉన్నది. పిల్లి మొగ్గలు దయచేసి పాత్రికేయ సోదరులను అండర్లైన్ చేయాలి. పిల్లి మొగ్గలు వేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. నిన్న మనందరికీ తెలుసు, మ్యాజిస్ట్రేట్ రామకృష్ణ తమ్ముణ్ణి కుమారరెడ్డి మరి ముగ్గురు కలిసి కారులో వచ్చి అక్కడ అతని మీద దాడి చేసినారు. ఐరన్ రాడ్తో దాడి చేసినారు. నా ఒళ్ళంతా రక్తశక్తమైందని అతను కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఒక కేసు రిజిస్టర్ చేసినారు. క్రైమ్ నంబర్ 292/2020 అండర్ సెక్షన్ 324 రెడ్ విత్ 34 ఐపీసీ అండ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు. దిస్ ఈస్ ది ఎఫ్ఐఆర్. దయచేసి పోలీస్ అధికారులు కూడా ఒక్కసారి దయచేసి మా ప్రెస్ మీట్ వినాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏకపక్షంగా చెప్పడానికి వీల్లేదు. మీరు సునిశితంగా దర్యాప్తు చేసి వాస్తవాలు చెప్పాలి కనుక దయచేసి వినండి. దిస్ ఈస్ ది ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ బై పోలీస్ ఆన్ ది కంప్లైంట్ ఆఫ్ శ్రీ రామచంద్ర సంకు 324 రెడ్ విత్ 34. కొంతమంది ఇతను కొట్టాలనే ఉద్దేశంతో మారణాయుధాలతో గాయపరిచారు. అది సెక్షన్. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా వేశారు ఇతను ఎస్సీ అనక. ముద్దాయిలో కుమారరెడ్డి అండ్ అదర్స్, కుమారరెడ్డి అండ్ అదర్స్, కుమారరెడ్డి నేను అడుగుతున్నా ఈ రోజున ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతాప్ రెడ్డి అని అతన్ని సీన్ లోకి తీసుకొచ్చారు. ప్రతాప్ రెడ్డి అతన్ని సీన్ లోకి తీసుకొచ్చి అతనితో చెప్పిస్తున్నారు. పాత్రికేయుల సమావేశంలో అతనితో మాట్లాడిచ్చినట్టున్నారు. ఏమని, నన్ను అభాసుపాలు చేశారు తెలుగుదేశం వాళ్ళు. నా తల్లి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా పోటీ చేసింది. సంఘ విద్రోహ శక్తి రామకృష్ణ అని చెబుతున్నాడు ఆయన. నేను అడుగుతున్నా ఎస్పీ గారిని, ఇతను ఎవరు సార్ ఈ ప్రతాప్ రెడ్డి? తెలుగుదేశం పార్టీ అతనని మీరు చెబుతున్నారు. ఏ ఆధారం మీద చెబుతున్నారు ఎస్పీ గారు ఇతను తెలుగుదేశం పార్టీ అని? ఈ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అని వాట్ ఈస్ ది ఎవిడెన్స్ యూ హ్యావ్? మీకేమి సాక్ష్యం ఉన్నది అంటే అతను చెప్పాడు అంటారు మీరు. అతని తల్లి 6 నెలల క్రితం స్థానిక సంస్థల ఎన్నికలకి పోటీ చేసినప్పుడు ఎంపీటీసీగా మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసింది అతని తల్లి, ప్రతాపరెడ్డి తల్లి. అందుకు తెలుగుదేశం అంటున్నారా ఎస్పీ గారు? పోనీ, పోటీ చేసింది తెలుగుదేశం, ఇతను కూడా తెలుగుదేశం అనుకుందాం. పోటీ చేసిన ఆమె పోటీలో ఉన్నదా లేదే? విత్డ్రా చేసుకొని ఏకగ్రీవం చేసింది. అక్కడ వైసీపీ పార్టీకి ఏకగ్రీవం చేయటానికి ఈ తల్లి ఉపయోగపడింది. ఈ తల్లి వెనక ఫోర్స్ చేసింది ఎవరు? ఈ ప్రతాపరెడ్డి. ఈ ప్రతాపరెడ్డి తల్లిని ఒప్పించి ఆమె వేసిన నామినేషన్ విత్డ్రా చేయించి వైసీపీకి యునానిమస్ చేయించాడు. అంటే వైసీపీ తరఫున ఇతను యాక్ట్ చేశాడు, క్రియాశీలకంగా వ్యవహరించాడు. ఆ రోజు నుండి
ఈ ప్రతాప్ రెడ్డి ఎవరితో తిరుగుతున్నాడు? ఎస్పీ గారు లేకుంటే డిఎస్పీ గారు సిఏ గారు ఎస్ఐ గారు? ఈ ప్రతాప్ రెడ్డి ఎవరితో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు? ఎవరితో చేయి చేయి కలిపి తిరుగుతున్నాడు? ఎవరితో సాన్నిహిత్యంగా ఉంటున్నాడు? ఇతను ఎవరి కాంట్రాక్ట్ పనుల దగ్గర ఇతను సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు? ద్వారకానాథ రెడ్డి ఎమ్మెల్యే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తమ్ముడు, ఆయన ఎమ్మెల్యే, ఆయన శిష్యులు ఉన్నారు ఇక్కడ, కుమార్ రెడ్డి, ఇంకా కొంతమంది రెడ్లు ఉంటే ఆ రెడ్లు దగ్గర ఈ ప్రతాప్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళ కాంట్రాక్ట్ పనుల దగ్గర ఇతను ఉండి వాళ్ళు ఇచ్చే పదో పరకో తీసుకుంటున్నాడు ఇతను. ఆ ఆరు నెలల నుంచి పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి తన తల్లి నామినేషన్ వైసీపీ పార్టీకి అనుకూలంగా ఎప్పుడైతే విత్డ్రా చేయించాడో, ఎప్పుడైతే వైసీపీకి యునానిమస్ ఇచ్చాడో, అప్పటి నుంచి అతను వైసీపీ పార్టీ వాడిగా రూపాంతరం చెందాడు. ఈ మాత్రం కూడా పోలీసులు దర్యాప్తు చేయొద్దు సార్. ఇతను టీడీపీ అంటారా? టీడీపీ అంటారండి? వైసీపీగా రూపాంతరం చెందాడు అతను. రూపాంతరం చెంది వైసీపీ వాళ్ళతో తిరుగుతున్నాడు. అతను ఎక్కడున్నాడు ఎస్పీ గారు? మీరు అక్కడ చెబుతున్నారు కదా, సీసీ కెమెరాలో కూడా ఉన్నారు. అతను ఉన్నాడు సీసీ కెమెరాలో, కుమార్ రెడ్డితో ఉన్నాడు కదా. కుమార్ రెడ్డి ఎవరు ఎస్పీ గారు? కుమార్ రెడ్డి వైసీపీ కదా, ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యే శిష్యుడే కదా. కుమార్ రెడ్డితో ప్రతాప్ రెడ్డి ఉన్నది నిజమే కదా, అంటే నేను చెబుతుంది నిజమే కదా. ఆరు నెలల క్రితం నామినేషన్ విత్డ్రా చేసుకున్న దగ్గర నుంచి ఈ ప్రతాప్ రెడ్డి వైసీపీ నాయకుడిగా రూపాంతరం చెంది, వైసీపీ నాయకుడిగా రూపాంతరం చెంది ద్వారకానాథ్ రెడ్డి గారి కనుసన్నల్లో కుమార్ రెడ్డితో తిరుగుతున్నాడు, నిజం కాదా? ఇక ఆల్ బికమ్ టీడీపీ లీడర్ ఎలా అవుతాడు సార్? ఇప్పుడు మాకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరిపోయినాడు, వైసీపీ వాళ్ళతో తిరుగుతున్నాడు, తెలుగుదేశం పార్టీని వద్దనుకున్నాడు. ఇప్పుడు అతను తెలుగుదేశం పార్టీ అంటారా వైసీపీ అంటారా? జగన్ జిందాబాద్ అంటున్నాడు కదా ఆయన, వైసీపీ వాడి కింద లెక్కే కదా, వైసీపీ వాడి కింద లెక్కే కదా అతను. ఇతను కూడా అంతే, వైసీపీ వాడి కింద లెక్క, వైసీపీకి జైలు కొడుతూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ వాళ్ళతో తిరుగుతూ వైసీపీ వాళ్ళ డబ్బులు తీసుకుంటూ వైసీపీ వాళ్ళ పనుల దగ్గర సూపర్వైజ్ చేస్తూ వైసీపీ కార్లో తిరుగుతూ వాళ్ళతో చట్టపట్టాలు వేసి తిరుగుతున్న ప్రతాప్ రెడ్డిని ఇతను టీడీపీ కనుక టీడీపీ వాళ్ళే దాడి చేసినారు, మ్యాజిస్ట్రేట్ రామకృష్ణ తమ్ముడు రామచంద్రని అని ఎస్పీ గారు చెప్పటం, ఇది న్యాయమా గౌరవ ఎస్పీ గారు? సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, మీరు ఈ రకంగా ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసినట్లుగా వ్యవహరించటం ఇది సబబా అని చెప్పి నేను అడుగుతాను.